గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై ఐపీసీ సెక్షన్ 153A కింద కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. గత జనవరి 29న ముంబైలోని హిందూ సకల్ సమాజ్ మోర్చలో ఉద్వేషపూరిత ప్రసంగం చేసిన రాజా సింగ్ పై గ్రేటర్ ముంబై పోలీసులు దాదర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా లేదా చేసి మత సామరస్యానికి విఘాతం కలిగించారని ఆరోపణలతో కేసు నమోదు చేశారు. మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించే షాపుల నుండి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయడాన్ని బహిష్కరించాలని నేను ప్రతి హిందువును కోరుతున్నానని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.